రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయకుండా అర్ధాంతరంగా నిలిపివేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడమే ప్రజాపాలన అని ప్రశ్నించారు. తక్షణమే పనులు పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రం మీదుగా మైలారం, కమ్మర్పల్లి, అల్లీపూర్, ఎల్లాయపల్లి, కిష్టాపూర్, బెజ్జంకి, ఇల్లంతకుంట గ్రామాలకు వెళ్లే రోడ్డు నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో బీఆర్ఎస్ నాయకులు కీసరి పాపయ్య, జంగిటి శ్రీనివాసులు ఆ రోడ్డును సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి హరీష్ రావు చొరవ తీసుకుని సిద్దిపేట నుండి ఇల్లంతకుంట, బెజ్జంకి వరకు ఉన్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చేందుకు 148 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. రోడ్డు పనులు ప్రారంభించిన అధికారులు సిద్దిపేట నుండి చిన్నకోడూరు వరకు అక్కడక్కడా రోడ్డు వేయగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో నడుస్తున్న పనులను నిలిపివేసి ఇక్కడి ప్రొసీడింగ్స్ ను అర్ధాంతరంగా రద్దు చేశారని మండిపడ్డారు. ఈ నిధులను మంత్రి పొన్నం ప్రభాకర్ తన స్వంత నియోజకవర్గంకు తీసుకుపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లు సిద్దిపేట పైన సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా స్థానిక కాంగ్రెస్ నాయకులు చోద్యం చూశారు తప్ప నిధులను ఆపి పనులు పూర్తి చేయించే ఆలోచన చేయలేదన్నారు. తక్షణమే నిలిపివేసిన రోడ్డు నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని, లేకుంటే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాముని ఉమేష్ చంద్ర, సుమన్, రాజయ్య, మన్నే ఆనంద్ పాల్గొన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా మాజీ మంత్రి వాళ్ళు హరీష్ అన్న ఆధ్వర్యంలో ఏదైతే ఇప్పుడు మా పార్టీ అధ్యక్షుడు కామనసేన అన్న చెప్పినట్టు ఎల్లమ్మగూడు నుంచి ఇల్లంతకుంట వరకు శాంక్షన్ అయినటువంటి రోడ్డు ఫస్ట్ విడత చిన్నకోడు వరకు కంప్లీట్ చేసుకుందాం, సెకండ్ విడత అక్కడి నుంచి చిన్నకోడు నుండి ఇల్లంతకుంట వరకు చేసుకుందాం అని అన్నాడు. కానీ ఈరోజు ఈ పరిస్థితి, ప్రజెంట్గా ఉన్న లొకేషను చిన్నకోడు హెడ్ క్వార్టర్లో ఉన్నాం. నిజంగా నేను ఇక్కడ చిన్నకోడు నుండి మా విలేజ్ మైలారము 8 కిలోమీటర్లు ఉంటుంది. అంటే సిద్దిపేట నుండి చిన్నకోడ రావడానికి 10 నిమిషాలు పడితే ఇక్కడున్న లొకేషన్లో నడవడానికి ఒక 15 నిమిషాలు పడుతుంది. ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో సిద్దిపేట నుంచి వెళ్ళి ఇల్లంతకుంట వరకు, ఇది ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతం. మరి టూ వీలర్స్ కానీ, కార్లు కానీ, ట్రాక్టర్లు కానీ, ముఖ్యంగా రైతుల రాకపోకలకు కానీ, మరి ఆర్టీసీ వాళ్ళు కానీ, లారీలు కానీ, ముఖ్యంగా ఇక్కడ రంగనేశ్వర ప్రాజెక్టు, ఒక అంతగిరి ప్రాజెక్టు, అదేవిధంగా ఈ రెండు జిల్లాలకు అనుసంధానం చేసే విధంగా ఉన్నటువంటి ఈ మెయిన్ రోడ్డు సిద్దిపేటకెళ్ళి చిన్నకోట సిద్దిపేట నుంచి ఇల్లంతకుంట వరకు మరి ప్రత్యేకంగా నిధులు కేటాయించి దీన్ని 4 లైన్ల రోడ్డుగా మరి విస్తరింపజేయాలని ఆనాడు మరి అప్పటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆనాడు మన సిద్దిపేట మాజీ మంత్రి.